నమస్కారం, సిసిసి న్యూస్ కు స్వాగతం. నా పేరేశ్వరి. ముందుగా ముఖ్యాంశాలు. జిఎస్ఎల్ మెడికల్ కళాశాలలో ముగిసిన చండీయాగం, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విశేష పూజలు. సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కార్మిక నేతల పిలుపు, ప్రభుత్వం పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి. తుంగభద్ర పుష్కరాలలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు, స్వయంగా సమీక్షిస్తున్న యంత్రాంగం. నవంబర్ 26న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఉద్యోగ ఫెడరేషన్లు చేపట్టనున్న ఒక్కరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు స్థానిక సీఏటీయూ ఆఫీసులో సమ్మె పోస్టర్ని ఆవిష్కరించాయి. ఈ కార్యక్రమంలో సీఏటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి, ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు ఏవీ రమణ, ఏఐటీయుసి జిల్లా అధ్యక్షులు నల్లా రామారావు మాట్లాడారు. అనంతరం సీఏటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఆదుకుంటామంటూ విడుదల చేసిన ఆత్మనిర్భర్ నిధుల్లో కార్మికులకు ఒక్క పైసా అందలేదన్నారు. కేవలం పెట్టుబడిదారులను ఉద్ధరించడానికే కేంద్రం నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఏటీయూ ఉపాధ్యక్షులు బి పూర్ణిమరాజు, బి రాజులోవా, బి పవన్, ఐ సుబ్రహ్మణ్యం, ఎం శ్రీనివాసరావు, సోమేశ్వరరావు దాస్, ఐఎఫ్టీయూ ఉపాధ్యక్షులు కోరడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ప్రజలు అందరూ కూడా సమర్థించాలని, ఈ సమ్మెను విజయవంతం చేయాలని, ఈ సమ్మెను విజయవంతం చేయడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క వినాశకర విధానాలని తిప్పికొట్టడం కోసం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అమ్మేయాలని చూస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతుంది. బ్యాంకులను కూడా, జాతీయ బ్యాంకులను కూడా నిర్వీర్యం చేసి ప్రైవేట్ బ్యాంకులను ప్రోత్సహించే విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. రెండో పక్కన రైల్వేలను కూడా ప్రైవేటీకరణ చేసి. రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఆవరణలో చండీయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. జిఎస్ఎల్ సంస్థల ప్రాంగణంలో మహాచండీయాగం జయప్రదంగా పరిసమాప్తమయ్యింది. 700 మంత్రాలను 100 సార్లు జపించే క్రతువు జరుగుతుండగా, మరోవైపు నిరంతరాయ చండీ పారాయణం 3 రోజులు సాగింది. మంచి ఆరోగ్యం, సంతోషకరమైన జీవనం ఆస్వాదించడానికి చేసే శక్తివంతమైన హోమం. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చండీ హోమం జరుగుతుంది. చండీ అనే పేరు దుర్గాదేవి యొక్క మరొక పేరు. యాగం అంటే అదో పెద్ద క్రతువు. వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఎన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చైనా సరే యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. వాటిలో ప్రముఖంగా వినిపించేది చండీయాగం. రాజ్యం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని, ఆపదలు తొలగిపోవాలని, శత్రువులపై విజయం సాధించాలని చండీయాగం చేస్తారు. లోక రక్షకురాలైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలిని శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం. లోక కళ్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం, సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణం అయిన జగన్మాతను ఆరాధించడం ఓ ఆచారం, సాంప్రదాయం. చండీయాగం చేయడం అనేది ఓ యోగం, మహాభాగ్యం. అందరికీ సాధ్యమయ్యేది కాదు. భగవంతుని అనుగ్రహం, సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది. చివరి రోజు గురువారం నాడు చతుర్థ కాలార్చన, మృత్యుంజయ, ఆయుష్య, ధన్వంతరి సహిత చండీ హోమములు, మహాపూర్ణాహుతి, కలస ఉద్వాసన, పూర్ణాభిషేకం, వేదాశీర్వచనం, తీర్థ ప్రసాద వినియోగాలతో యాగం ఉపసంహారమైంది. ఎంపీ మార్గాని భరత్రం, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ప్రజానాయకులు గన్నికృష్ణ, ఆదిరెడ్డి అప్పారావు మొదలైన వారు యాగాన్ని దర్శించుకున్నారు, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. సంకల్పం చెప్పిన డాక్టర్ గన్ని భాస్కర్రావు, డాక్టర్ కాసింబి దంపతులకు, కంకణం కట్టుకున్న డాక్టర్ తరుణ్, సాదిక దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం చెప్పారు. Thank you.
నగరంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాజమండ్రి కేంద్రంగా రాజమండ్రి డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్లు రాజమండ్రి పార్లమెంటు సభ్యులు వైకాపా పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ వెల్లడించారు. రాజమండ్రి నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జరుగుతున్న పనుల పరిశీలనలో భాగంగా ఎంపీ మార్గాని భరత్రామ్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం అభిషక్తి కిషోర్, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో కలిసి గురువారం సుడిగాలి పర్యటన చేశారు. తొలుత లాలా చెరువు జంక్షన్ వద్ద నుంచి పర్యటనను ఎంపీ భరత్రామ్ ప్రారంభించారు. లాలా చెరువు నుంచి క్వారీ మార్కెట్ సెంటర్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ డివైడర్ పనులను పరిశీలించారు. అనంతరం రామదాసుపేట పాఠశాల పనులను పరిశీలించారు. అనంతరం కంబాల చెరువు వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల జంక్షన్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు, ఆర్ట్స్ కళాశాలలో క్రికెట్ గ్రౌండ్ ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో గుడా వీసీ ఏ రవీంద్రనాథ్, ఎన్హెచ్ఏఏ అధికారి సురేంద్రనాథ్, నగరపాలక సంస్థ ఎస్ఈ ఓం ప్రకాష్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ సుధాకర్, నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు చూసినట్టయితే ఆఖరి సంవత్సరమో లేదా 2 సంవత్సరాల ముందో సంక్షేమ కార్యక్రమాలు వర్షం కింద గుప్పిస్తారు. కానీ మొదటి సంవత్సరం నుంచి మా ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఒక పారదర్శకమైన పాలన ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేయాలి, ఒక నిస్వార్థంగా ముందునుండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా గ్రహించారు, ప్రజలందరూ కూడా ఈ సంక్షేమ ఫలాలు అందుకుంటున్నారు. భవిష్యత్తులో అఖండ మెజారిటీతో మేమందరం కూడా గెలవబోతాం. నాగుల చవితి సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో మహాపడిపూజ మహోత్సవం జరిగింది. నాగుల చవితి పర్వదినం సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక భక్తమిత్ర బృందం వారిచే చలపతి గురుస్వామి ఆధ్వర్యంలో నారాయణ నమ్ముద్రి మహాపడిపూజ మహోత్సవం జరిగింది. పిచ్చుక సత్యనారాయణ స్వామి వారి మిత్ర బృందంచే శ్రీ అయ్యప్ప స్వామి గానార్చన జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మి, చల్లా శంకర్రావు, మంతెన కేశవరాజు, పొలసానపల్లి హనుమంతరావు, నగర ప్రముఖులు, శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక భక్తమిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. యోగా సూర్యనారాయణకు ఆరోగ్య రత్న అవార్డు లభించింది. యోగాను ప్రజలందరికీ మరింత చేరువ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని సూర్య యోగా ఫౌండేషన్ నగర ఉపాధ్యక్షుడు ఎన్ సూర్యనారాయణ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి విజయవాడకు చెందిన ఇండియన్ హోమ్ హెల్త్ కేర్ రీసెర్చ్ సెంటర్ ఆరోగ్య రత్న బిరుదును ప్రదానం చేసిందన్నారు. జిల్లాకు చెందిన తనకు అవార్డు ఇచ్చి గౌరవించినందుకు మాకాల సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల నోబెల్ వరల్డ్ రికార్డు సంస్థ నిర్వహించిన యోగాసన పోటీల్లో తమ విద్యార్థులు 14 మందికి తూర్పుగోదావరి జిల్లా తరపున అవార్డులు వచ్చాయన్నారు. యోగాకు మరింత సేవలు అందించే విధంగా తనపై నమ్మకం ఉంచి ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు సూర్య యోగా ఫౌండేషన్ ఎల్ పిల్లయ్యకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవన్ యోగశాల అధినేత ఎల్ సత్యనారాయణ, పి రామకృష్ణ, కె గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యన సూర్య యోగా ఫౌండేషన్స్ వారు నాకు రాజమండ్రి తరపున తూర్పుగోదావరి జిల్లా యోగా టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు జిల్లా ఉపాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా
మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక తుమ్మలావలో జిల్లా సేవాదళ చైర్మన్ గోలి రవి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ లేబర్ సెల్ రాష్ట్ర చైర్మన్ ఎన్వి శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల అభివృద్ధికి ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారన్నారు. వారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శులు బెజవాడ రంగారావు, కాటం రవి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పి రవీంద్ర శ్రీనివాస్, లోడ అప్పారావు, నలబాటి శ్యామ్, ఎస్ఎస్యుఐ పట్టాభి, శివకుమార్ గౌడ్, ఎన్ఎస్యుఐ ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి సందర్భంగా రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోర్డ వెంకట్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. స్థానిక వైజంక్షన్లో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సత్యచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి కోసం అహర్నిశలు పోరాడి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భారతదేశ అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెజవాడ రంగారావు, చింతాడ వెంకటేశ్వరరావు, గట్టి నవత రాకేష్, అయ్యప్ప స్వామి, తేజ, ప్రతాప్, తిరుమల, విక్రమ్, ప్రేమ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆర్యపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ మార్గని రామకృష్ణ గౌడ్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా పలువురు ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంక్షేమం రాష్ట్ర జేఏసీ కోఆర్డినేటర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ, ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా విస్తృత సేవలు అందించిన మార్గని రామకృష్ణ గౌడ్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘంలో ఆయన సతీమణి సరోజిని, కుమారుడు మార్గని సురేష్, దేవి సరోజిని కుటుంబ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జీవకారుణ్య సంఘం ఆవరణలో ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మనుమడు వినయ్, భానుప్రకాష్, శ్రీనివాస్, కృష్ణ, పద్మ తదితరులు పాల్గొన్నారు. తుంగభద్ర నది పుష్కరాలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో నిబంధనలతో పుష్కరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి తుంగభద్ర నది పుష్కరాలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో నిబంధనలతో పుష్కరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా దేశంలో ఒక నదికి పుష్కరాలు జరగడం తెలిసిందే. ఈసారి తుంగభద్ర నదికి పుష్కరాలు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి. పైగా కరోనా కాలం కూడా కావడంతో కోవిడ్ నిబంధనల మేరకు ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 20వ తేదీ మధ్యాహ్నం 1:21 పుష్కరాల ప్రారంభ ముహూర్తంగా దేవాదాయ శాఖ నిర్ణయించింది. దేవాదాయ శాఖ అర్చక ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖపట్నంలో దైవజ్ఞ సమ్మేళనంలో పంచాంగకర్తలు నిర్ధారించిన ఈ ముహూర్త వివరాలను అధికారిక అనుమతి కోసం దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపడంతో ఆమోదముద్ర పడింది. కర్నూలు జిల్లా మంత్రాలయం తదితర ప్రాంతాల్లో పుష్కర స్నాన ఘట్టాల దగ్గర జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లాలో మొత్తం 23 పుష్కర ఘాట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ ఈసారి నదీ స్నానాలకు బదులుగా భక్తులకు జలు స్నానాలు చేయాలని సూచించింది. ఆ మేరకు ఘాట్ల వద్ద అధికార యంత్రాంగం స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసింది. పుష్కరాల సందర్భంగా పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు
మొత్తం 443 మంది పురోహితులను ఎంపిక చేసి వారికి గుర్తింపు కార్డులు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. పుష్కర ఘాట్లకు సమీపంలోని ఆలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా దేవాదాయ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా విధుల్లో నియమించారు. ఇక పుష్కరాల నేపథ్యంలో 20 కర్నూలులోని సంకల్బాగు పుష్కర ఘాట్ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీఎం సందర్శించే సంకల్బాగ్ విఐపి పుష్కర్ ఘాట్లోకి ఆ సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తప్ప ఇతరులెవ్వరిని అనుమతించకూడదని నిర్ణయించారు. సీఎం తిరిగి వెళ్లిన తర్వాతే ఇతరులను ఘాట్లోనికి అనుమతిస్తారు. ఓర్వకల్ల ఎయిర్పోర్ట్ ఏపీఎస్పీ బెటాలియన్లో ముఖ్యమంత్రిని కలిసేందుకు కొద్ది మందికి అవకాశం కల్పిస్తారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరుతారు. 11:20 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 11:30 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లకు బయలుదేరుతారు. 12:30 ఓర్వకల్ల ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఓర్వకల్ల విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్కు చేరుకుంటారు. 1:00 ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి రోడ్డు మార్గాన సంకల్బాగ్ పుష్కర ఘాట్కు బయలుదేరుతారు. 1:10 సంకల్బాగ్ చేరుకుంటారు. 1:50 వరకు పుష్కర్ ఘాట్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 2:00 సంకల్బాగ్ నుంచి బయలుదేరి బెటాలియన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఓర్వకల్ల ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 2:30 ఓర్వకల్ల నుంచి ప్రత్యేక విమానాల్లో విజయవాడకు బయలుదేరి వెళ్తారు. తుంగభద్ర పుష్కరాలకు వచ్చే యాత్రికులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. మరోపక్క తెలంగాణలో కూడా కోవిడ్ నిబంధనలు అనుసరించి తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కారం శివాజీ పనిచేసిన కాలంలో వచ్చిన ఆరోపణలపై సిబిసిఐడి విచారణ జరిపించాలని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపిని గెలిపించేందుకు మాదిగలే పనిచేశారన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కూడా మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుని వెళతామన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కారం శివాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన సమయంలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ వ్యవహారంపై చాలా ఆరోపణలు వచ్చాయని, వాటిపై విచారణ చేయాలని జగన్కు విజ్ఞప్తి చేశారు. మాదిగలపై కుట్రలు చేస్తే మాత్రం సహించబోమని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం పాటిస్తూ మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ నాయకులు చిడిపి స్టాలిన్, ఎలబెలి జాన్సీ కుమారి, సోమరాజు, మధు, నాని తదితరులు పాల్గొన్నారు. నీ సంగతి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అదే రకంగా నువ్వు మానవతో 100,000 మంది నువ్వు ఎక్కడ సభ పెడితే అక్కడ 500,000 మంది మాదిగలందరూ కూడా వైసీపీలో ఉండబడే వైసీపీకి పనిచేసిన మాదిగలతోనే నేను అక్కడ 500,000 మందితో సభ పెడతా. నువ్వు 100,000 మందితో మాదిగలతో సభ పెట్టు, కానీ వైసీపీలో మాదిగలు పనిచేశారు కాబట్టి వైసీపీలో ఉండబడే మాదిగలకే మద్దతు ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. సీతంపేట మద్యం దుకాణం వద్ద కార్యక్రమం నిర్వహించారు. అధికారంలోనికి వస్తే అన్నీ చేసి చూపిస్తామంటూనే ప్రజా సంక్షేమం గాలికి వదిలేసి చుక్కలు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సారా ఏరులై పారేలా చూస్తున్నారని విమర్శించారు. కరోనా వల్ల ఎన్నికలు వద్దంటూనే మీరు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాజమండ్రి పార్లమెంటరీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, హితకరిణి సమాజం చైర్మన్ యాళ్ల ప్రదీప్, మాజీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిఎస్ఎల్ మెడికల్ కళాశాలలో ముగిసిన చండీయాగం, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విశేష పూజలు. సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కార్మిక నేతల పిలుపు, ప్రభుత్వం, పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి. తుంగభద్ర
వీరభద్ర పుష్కరాలలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు స్వయంగా సమీక్షిస్తున్న యంత్రాంగం. సీసీఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.